అంతకంటే ముందుగా ఈ కథని ఇంత చక్కగా ప్రేక్షకుడు మనసులోకి చొచ్చుకుపోయేలా రచించిన సంపత్ నంది గారికి, మమ్మల్ని అందరినీ చాలా చాలా మీ హృదయాల్లో హత్తుకునేలాగా డైరెక్ట్ చేసిన జయశంకర్ గారికి, ఎంతో ఖర్చు పెట్టి పేపర్ బాయ్ అనగానే ఏముంది 3 రూపాయల పేపరే కదా అనుకుంటారేమో, చాలా ఖర్చు పెట్టారు వీళ్ళు. ఎందుకంటే నేను కూడా సాక్షిని. చాలా మంచి కథ అండి. ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో మరి ఆయన ఎలా గమనించారో నాకు తెలియదు, చిన్న వయసు కాబట్టి గమనించి ఉంటారులేండి. ప్రేమ అనబడేది వెయిట్ చేసి చూడాలి అని తెలియచేశారు. ప్రేమ కంగారు పడకూడదు, హత్యలు చేసుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, రెండు కుటుంబాలని కష్టపెట్టకూడదు అని తెలియచేసే నాకు తెలిసిన ఒక మంచి కథ. మీరందరూ చూసే ఉంటారు, ఇంకా చూడడానికి వస్తూ ఉండుంటారు. కథ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ హీరో కథ, సెకండ్ హీరో మా శోభన్ బాబు గారు కొడుకు. సెకండ్ హీరో అనుకోకండి, కథని నేను ఫస్ట్ ప్రేమించానన్నమాట. ఎందుకంటే అంత మంచి కథ, కుటుంబం అంతా వెళ్ళి కూర్చుని చూసి మనకి తెలియకుండా ఉంటే కొంచెం తెలుసుకునే అవకాశం ఉన్న ఒక మంచి కథ. మళ్ళీ మళ్ళీ చూడాలి. మా పిల్లలందరినీ మీరు ఇంకా ఆశీర్వదించాలి. పాత్రికేయ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము పేపర్ బై ప్రీలుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈరోజు వరకు మా ముందుండి నడిపిస్తున్నారు. మా టీము చాలా ఎంకరేజ్ చేశారు, బలమైన సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ దాని తర్వాత సంపత్ గారి గురించి అండి చెప్పాలంటే, యాక్చువల్లీ మాకు డే వన్ నుంచి అండి ఇట్లాగే మా అందరినీ కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశం ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. నన్ను, సంతోష్ని, రియాని, మహేష్ విట్టాని, కాజాని అండ్ ఆఫ్టర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కొత్త వాళ్ళండి. ఒక స్ట్రాంగ్ పిల్లర్లా మా వెనకాల ఉండి ఈరోజు వరకు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత యాక్చువల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. అండ్ ఇట్ లైక్ సువాస్ అవ్వచ్చు, గిరి అవ్వచ్చు, అశోక్ అన్న, ఆకాష్, రంజిత్ అండ్ రమేష్ వీళ్ళంతా. సో థ్యాంక్స్ మీ అందరికీ. డే వన్ నుంచి ఈ వరకు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను భరించారు. ఈ ప్రాసెస్లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సో మీతో నాకు ఉండాలి ఇప్పుడు. అండ్ ఆయన తర్వాత ప్రేక్షకులు, మేము సినిమా యాక్చువల్లీ రిలీజ్ చేసినప్పటి నుంచి అద్భుతమైన స్పందన ఇచ్చారండి. సంపత్ గారు రాసిన రైటింగ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కావచ్చు, అందరికీ వండర్ఫుల్ స్పందన ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ నేను ఈ ప్రాసెస్లో యాక్చువల్లీ ఆ డైరెక్టర్ రాజు గారు అవ్వచ్చు, ఎడిటర్ తమ్మిరాజు గారు అవ్వచ్చు, తర్వాత సౌందర్ గారు అవ్వచ్చు, ఫైట్ మాస్టర్ రామ్శంకర్ గారు అవ్వచ్చు అండ్ ప్రదీప్ పూడి గారు అవ్వచ్చు, సీజీ ప్రదీప్ గారు. సో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టీమ్తో నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఈ సినిమా ప్రాసెస్లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. సో ఇది నా భవిష్యత్తుకు చాలా యూజ్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నిజంగా చాలా యాక్చువల్లీ మీతో వర్క్ చేయడం అనేది నా భాగ్యం. అసలు ఇదంతా సంపత్ గారి వల్లే కుదిరింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ ఇన్ని థ్యాంక్స్కి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. యాక్చువల్లీ అంటే నన్ను యాక్చువల్లీ ఈ టీంలోకి రావడానికి కారణం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అతనే మేము యాక్చువల్లీ మామూలుగా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు, మురళి గారు, మురళి మామిల గారు, మేము మురళి సార్ అని పిలుస్తాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వల్లనే మేము అందరం టీంలో ఉన్నాము. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఈరోజు సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మీరు చేసిన కృషి అవ్వచ్చు, ఏదైనా అది నిజంగా అద్భుతం. సో మీకు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా స్టార్ట్ చేయాలని తెలుస్తలేదు. అమ్మ ఉంది కాబట్టి అమ్మతోనే స్టార్ట్ చేయాలి. అయినా రేపో మా పోపో ఏదాన్ని నాకు ఎందుకురా, ఇట్లాంటివన్నీ అన్న క్రియేట్ చేసిన వర్డ్స్ థియేటర్లో వింటుంటే అవి రిపీట్ అయిన కొద్దీ బతకడం కోసం పేపర్ వేస్తున్నాను, బాగుపడటం కోసం బీటెక్ చేశాను, ఇట్లాంటివి మనం కూడా బతకడం కోసం ఎన్నో జాబ్ చేస్తున్నాం, బాగుపడటం కోసం అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తున్నాం. అయ్యో మన డ్రీమ్ కదా. అయితే ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి లైన్తో వస్తే ఆదరిస్తారనేది మళ్ళా ఈ పేపర్ బాయ్తో ప్రూవ్ అయింది. అన్నకు నాకు, సంపత్ అన్నకు నాకు కోయిన్సిడెంట్ ఉంది. అసలు ఈ సినిమా ద్వారా ఇప్పుడు సత్యని చూస్తున్నాం, కానీ సత్తి కాకముందే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్న నాకు ఏమైంది ఈ వేళలో ఒక చిన్న యూసఫ్ అనే క్యారెక్టర్ కదా అన్న, యూసఫ్ అనే క్యారెక్టర్ వాయిస్ టెస్ట్ చేసి దానికి నాతోనే చెప్పించింది అన్న. అన్నకు తెలియదు ఆ విషయం. నేను సినిమా షూటింగ్ అప్పుడు చెప్తే అవునా నువ్వేనా, ఎప్పటి నుంచి 2005 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్. అట్లనే అంటే అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ
మొత్తానికి ఒక నేను చేసిన సినిమాల్లో ప్రజెంటేషన్ అంటే దీంట్లో అన్న కరెక్ట్గా నన్ను చూపించగలిగింది అన్న. వచ్చినప్పుడు అరే కేకలు పెడుతున్నారు బాగానే ఉంది, మరి సరైన వేషం పడతలేదంటే ఎందుకో మరి తెలియదు అది. మరి అన్న అదే గౌతమ్ నందల చూసి అరే ఇంత ఉంటుందా నేను నాకు తెలియదు అబ్బా నువ్వు అని చెప్పేసి ఈ సినిమాలు ఇచ్చిండు. ఇక ఫర్దర్గా మళ్ళీ ఏం చేస్తాడో చూడాలన్న. ఇంకా హీరో గారి విషయానికి వస్తే సంతోష్ భాయ్ చిన్న పిల్లోడు ఎట్లుంటాడంటే గుండె మీద చేయి పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు, అంటే అంత విరమణంగా అంటే ఎప్పుడు కృతజ్ఞత భావంగా ఉంటాడు ఏదైనా చిన్నగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ రియా గారు ఆమె కూడా ఏం తెలియనట్టే ఉంటుంది ఎప్పుడు, ఇట్లా చూస్తూ ఉంటుంది బ్లాంక్ ఏది చెప్పినా వింటూ ఉంటుంది. అందుకే అట్లా అంటే నాకు కొంచెం బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయటం అలవాటు అయిపోయింది. అట్లనే మన జయశంకర్ అన్న కూడా సప్పుడాక అట్లా ఎంట చేతులు పెట్టుకొని నిలబడతాడు మనకి సినిమా ఎవరు నీ మాట నేనేది తినాలన్నట్టు ఉంటుంది అన్న బాడీ లాంగ్వేజ్. ఒక్కొక్కసారి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న డామినేట్ చేస్తున్నాడు అన్న మాత్రం ఏమన్నాడు అన్న నీ ఇష్టమన్నా నీ ఇష్టం నీ ఇష్టం అన్నట్టుంటాడు అంత పాజిటివ్గా. మురళి అన్న అన్న ఏందో తెలియదు కానీ ఉన్నాడు హడావిడి చేస్తున్నాడు, ఎవరు వచ్చినా కూడా ఇట్లా అంటున్నాడు ఎంతయ్యా బాగుంది అని కైమా కొడుతున్నాడు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైనా లేట్ అయిందనుకో అట్లా ప్లీజ్ అన్నట్టు ఇంకా బీప్ సౌండ్ అంతా ఉంటుంది అన్నమాట అన్నకు అట్లా అబ్జర్వ్ చేసిన నిజంగా చాలా మంచి అవకాశం. చాలా ఫోన్లు వచ్చినాయి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సంపత అన్నకి జయశంకర్ అన్నకి నిజంగా అందరు ఆర్టిస్టులకు కూడా పేరు పేరున భీమ్స్ అన్న మంచి ఆ పాట నాకు జెలస్ అనిపించింది. ఆ పాట నాకెందుకు వేయలేవన్నా నువ్వే ఎందుకు వాడినావు అనిపించింది. ఇట్లా నాకు అనిపించింది అనమాట అబ్బా ఏమన్నా దుమ్ము లేపినవాది నిజంగా ఆడియో కానీ డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ వచ్చిందన్న నా బేబీ నేడా మొక్కజొన్న పోతే నేను తెచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉన్నా అండ్ మన ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఈ సినిమాకి హిట్ చేశారు, పేపర్ బాయ్ నుంచి సూపర్ హిట్ బాయ్ చేశారు. And of course, a big thank you to Sampat sir and Jayashankar garu for giving me Dharani. It's almost like an golden opportunity to prove myself again in Tollywood after a long gap. And congratulations to the entire team for this success. I had a super memorable experience working on Paperboy and now it's all over. It's almost like a mini heartbreak, you know, everybody goes to different ventures. So all the best to everyone for their future endeavors and that's it. Thank you. Media varki ma paper boy team ki ma paper boys andarki andarki namaskaram andi and munduga mammalni aadarichina prekshakulaki thank you so much. Nisanga thank you cha chinna mata but we'll forever be grateful to them and నాకు జయశంకర్కి మా కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన సంపత్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఈజ్ ఆల్సో ద రైటర్ అండ్ అండ్ హీ ఆబ్వియస్లీ డస్ బిగ్ మూవీస్ విత్ బిగ్ హీరోస్ అండ్ ఎక్కడో అక్కడ కమర్షియల్ సినిమాలకి రాసేటప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి కానీ ఇది ఒక చిన్న లవ్ స్టోరీ అండ్ ఆయన నిజంగా మనసు పెట్టి చేశారు అదే ఈరోజు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సినిమాలో పనిచేసిన అనుపూర్ణమ్మ గారికి అమ్మ థ్యాంక్ యూ సో మచ్, ఫస్ట్ టైం వీ హ్యావ్ అర్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్తన్న పోసాని గారు, మహేష్, అభిషేక్, సన్నీ, ఆల్ ఆఫ్ అస్ మేము నిజంగా ఎంజాయ్ చేసి చేసిన సినిమా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు స్క్రీన్ మీద. అండ్ భీమ్స్ అన్న ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ డార్లింగ్ మా డైరెక్టర్ జయశంకర్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ వన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ that is our Murli sir, our executive producer Murli sir. Sir, you believed in me and no one did. Thank you so much, I can't thank you enough. And
మా హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సుహాష్ ఆకాష్ రమేష్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా కష్టపడి పనిచేసాం రిజల్ట్ ఈరోజు కనిపిస్తుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీడియా పెద్దలందరికీ నమస్కారం అందరికీ ప్రపంచ పేపర్ బాయ్ దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఇందాకే చెప్పారు ఎవరు నాకు తెలియదు అంత నాలెడ్జ్ లేదు ఈరోజు పేపర్ బాయ్ దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు సో రెండు రాష్ట్రాల్లో ఉన్న పేపర్ బాయ్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు మా అమ్మగారు ఉన్నట్టే వెనకాల సో ఆవిడ ఆశీర్వదించడానికి వచ్చారు థ్యాంక్స్ అమ్మ మీరు వచ్చినందుకు మీడియాలో పర్టికులర్గా నేను చాలామంది గురించి చెప్పాలండి ఈరోజు ఎందుకంటే సినిమా చూసిన వెంటనే నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన డీసీ సురేష్ అన్నకి మదన్నకి వంశీ అన్నకి శేఖర్ అన్నకి ఇలా చాలామంది నన్ను ఫోన్ చేసి చాలా మంచి ప్రయత్నం చేసావన్న కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడమే కాకుండా వెనకాలండి నువ్వు రాయడం మాకు బాగా నచ్చింది డైలాగ్స్ బాగా నచ్చిందని అప్రిషియేట్ చేశారు మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే ఈ సినిమాకి ఒక డీసెంట్ రివ్యూస్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన పాజిటివ్గా మా గురించి మాట్లాడినటువంటి వెబ్సైట్లందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా పేపర్ బాయ్ గురించి వస్తే మా సినిమాలో స్టార్ హీరో లేడు స్టార్ డైరెక్టర్ లేరు అలాంటి సినిమా మేము చేసినప్పుడు దీనికి అద్దరిపోయే ఒక ఓపెనింగ్స్ వస్తాయని అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని మేము ఏ రోజు అనుకోలేదు ఒక డీసెంట్ ప్రయత్నం చేస్తున్నాం దీనికి ఒక డీసెంట్ రిజల్ట్ వస్తే చాలు అనుకున్నాం ఆ డీసెన్సీ ఎలా ఉందంటే ఫ్రైడే రోజు 60% ఓపెనింగ్తో ఓపెన్ అయిన సినిమా సాటర్డే నుంచి పెరిగింది సండే నాటికల్లా ఓన్లీ హైదరాబాద్లోనే 7 థియేటర్లు పెరిగిందండి బాలానగర్ విమల్తో పాటు ఖైరతాబాద్ సెన్సేషన్తో ఇలా 7 థియేటర్లు పెంచారు ఈ సందర్భంగా ఇంత మంచి ఓపెనింగ్ కారణమైన ఆ గీతా ఆర్ట్స్కి నేను మరొక్కసారి అల్లు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలా 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 చిన్న సినిమా అండి మీకు అందరికీ ఆ విజువల్స్ చూసి చాలా పెద్దగా కనబడుతుంది కానీ దాని వెనకాల సౌందర్ రాజన్ వల్ల అలా కనబడింది కానీ చాలా చిన్న ప్రయత్నం ఇది ఇంత చిన్న ప్రయత్నం మీ అందరికి ఇంత బాగా రీచ్ అయిందంటే మాత్రం మేము రియల్లీ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండి ఇంకా జనరల్గా ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ప్రొడ్యూస్ చేసేటప్పుడు పక్కనున్న వాళ్ళు ఎవరు ఎంకరేజింగ్గా మాట్లాడారండి ప్రొడ్యూసర్స్ కావచ్చు వెల్విషర్స్ కావచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎందుకు మనకి ఈ ప్రొడక్షన్ ఎందుకు అనే మాట అంటారు నాకు కూడా అలాంటి మాటలే వినిపించినాయి నేను ఏదో కోట్లు సంపాదించడం కోసం లేదంటే డబ్బే ఇంపార్టెంట్ అనుకుని ఈ సినిమా ప్రొడక్షన్లోకి దిగలేదు ఇంతకుముందు సినిమా చేసినా ఇప్పుడు ఈ సినిమా చేసినా కూడా ఇండస్ట్రీ నన్ను ఎంకరేజ్ చేసింది నాకు అవకాశం ఇచ్చింది నేను ఇంకోవరకు అవకాశం ఇస్తే ఇండస్ట్రీ నాకు ఇంకో సినిమా చేసే అవకాశం ఇస్తుందని నమ్మాను కాబట్టి ప్రొడక్షన్లో దిగానండి ఈ ప్రొడక్షన్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను నాకు ఓపిక ఉన్నంత వరకు నేను రాసినంత వరకు ఈ ప్రొడక్షన్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి అలాగే ఈ సినిమా ద్వారా జయశంకర్ కావచ్చు సంతోష్ రియా వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలండి ఎందుకంటే 2 సంవత్సరాలుగా సంతోష్ అయితే ఒక హీరో అయ్యుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఆఫీస్లో జరిగేవన్నీ చూడాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు 24 అవర్స్ ఆఫీస్ని అంటే పేపర్ బాయ్ ఆఫీస్ని అంటే పేపర్ బాయ్ నమ్ముకొని 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నానండి అలాంటి సంతోష్కి ఈరోజు ప్రతి రివ్యూలో ప్రతి పర్సన్ తన గురించి చాలా మంచి మాటలు రాశారు మంచి భవిష్యత్తు ఉందని రాశారు అలాగే రియా గురించి సెకండ్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్ గురించి అలాగే శంకర్ మేకింగ్ గురించి నేనేదో రాసి ఇచ్చి వెళ్ళిపోయానండి ఇందాక నుంచి భీమ్స్ అంటున్నాడు భుజాల మీద మోసాడు అని యాక్చువల్గా ఈ సినిమాను మోసింది నేను కాదు మురళి మామిల్లా అని 10 ఇయర్స్గా నాతో పాటు ట్రావెల్ అవుతున్న మురళి అలాగే సుధాకర్ పావులూరి అని స్క్రిప్ట్ పరంగా నాకు హెల్ప్ చేసిన వ్యక్తి నా ఫ్రెండ్ వీళ్ళిద్దరూ 2 పిల్లర్స్ అయ్యి ఈ సినిమాని మోసారండి ఈ క్రెడిట్ ఈ సక్సెస్ ఏదైతే అయిందో అది నేను మురళికి సుధాకర్కి జయశంకర్కి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఆ హోల్ టీమ్కి ఇస్తాను నేను వెనకాల ఉండి వాళ్ళకి సపోర్ట్గా మాత్రమే ఉన్నాను ఇంకా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకా అందరికంటే ఇంపార్టెంట్ వ్యక్తి సౌందర్ రాజు అంత పెద్ద కెమెరామెన్ అయి ఉండి కేవలం కథ నచ్చి కథ కోసం ఈ సినిమాలోకి వచ్చి ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి చాలామంది ఏంటి చాలా పెద్ద సినిమా చేసావని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే కేవలం అది సినిమాటోగ్రఫీ వల్లే అది సౌందర్ రాజన్ వల్లే తనకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుందండి అలాంటి సౌందర్ రాజన్ గారికి మా ఎడిటర్ తమ్మిరాజు గారికి ఫైట్ మాస్టర్ గారికి ఈ సినిమాలో అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చిన మా రాజీవ్ నాయర్ గారికి ఇక్కడున్న వినోద్ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులకు కావచ్చు అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా బిత్తిరి సత్యన్న గౌతమ్నంద చేసేటప్పుడు 1-2 సీన్లకు పిలిచాను పిలిచిన అప్పటి వరకు నాకు ఎక్కువగా తను చేసిన ప్రోగ్రామ్స్తో కానీ తనతో కానీ నాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు ఆ రోజు ఆయనకు ఒక బస్తీలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడికి ఆయన రాగానే మొత్తం ఒక టాలీవుడ్లో ఉన్న టాప్ హీరో వస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది ఆయనకు అప్రిషియేషన్ అది చూసి సర్ప్రైజ్ అయిపోయాను అన్న తప్పకుండా మనం ఒక పెద్ద క్యారెక్టర్ చేయాలి
అనుకుని ఈ సినిమాలో క్యారెక్టర్ రాసి నేను జయశంకర్కి చెప్పడం జరిగింది. తను బాగుందనగానే దీన్ని ఇంప్లిమెంట్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. ఈరోజు చూసిన వాళ్ళందరూ రేసుగురంలో బ్రహ్మానందం గారిలాగా ఇది వర్కౌట్ అయింది అంటుంటే వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అన్న. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ స్టార్ అయిపోయారు మీరు, ఇంకా చాలా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అనే ఒక కార్డు నేను వేసుకున్నా, ఆ కార్డు వెనుకాల ఉన్నటువంటి నిజమైన వ్యక్తులు మా వెంకట గారు, మా నరసింహ గారు, రాములు గారు. వాళ్ళే లేకపోతే, వాళ్ళ సపోర్టే లేకపోతే ఈరోజు ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మా పిఆర్ఓ మా వంశీ శేఖర్ అన్న, వాళ్ళే ఎప్పుడు మమ్మల్ని ఇంత చిన్న సినిమాను కూడా ఇంత ముందు తీసుకురావడానికి కారణం వాళ్ళు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, డిజిటల్ ప్రమోషన్ చేసిన మా విష్ణు. మా ఏదో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తప్పు జరిగేసి అతని పేరు అందులో మిస్ చేశారు. ఈ సందర్భంగా అపాలజీస్ చెప్తూ, విష్ణు నువ్వు లేకపోతే ఈ సినిమాకి సోషల్ మీడియాలో ప్రమోషనే లేదు. నువ్వు మాతో ఉన్నావు, నేను నీతో ఉన్నాను. తప్పకుండా మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మిగతా వాళ్ళకి, చాయ్ బిస్కెట్ వాళ్ళకి, మ్యాంగో ఛానల్ వాళ్ళకి, మిగతా ఎవరైతే ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇంత డీసెంట్గా ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి మీడియా మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్.